హాయ్ వ్యూయర్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డూడెవన ఛానల్. దిస్ ఈస్ బాలు దేవరా. ఈ వీడియోలో మన దగ్గర ఉన్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాలి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే జాబ్ రోల్ ఏంటి, లొకేషన్స్ ఏంటి, శాలరీ ఏంటి, దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి, అన్ని మీకు తెలియాలంటే లాస్ట్ వరకు మీరు చూడాలి ఈ వీడియో. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నాము. దాదాపుగా 50 మెంబర్స్ వరకు కావాలి విజయవాడ హైదరాబాద్లో. విజయవాడలో 30 పీపుల్ వరకు కావాలి. సో ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ పాస్డ్ అవుట్స్ ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కానీ అలాగే ఎంఎస్టీ కెమిస్ట్రీ కానీ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు. సో లొకేషన్స్ ఏంటి, శాలరీ ఏంటి, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, జాబ్లో జాయిన్ అయ్యాక ఎలా ఉంటుంది, సో బాండ్ ఏమైనా రాయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. లొకేషన్స్ ఏంటంటే విజయవాడలో ఇబ్రహీంపట్నంలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దాంట్లో పొజిషన్ వచ్చేసరికి ప్రొడక్షన్ కెమిస్ట్రీ అనమాట, ప్రొడక్షన్ కెమిస్ట్రీ. సో దీనికి వచ్చే శాలరీ 10 to 15,000 వరకు ఉంటుంది. శాలరీ అనేది క్యాండిడేట్ క్యాలిబర్ని బట్టి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే విధానాన్ని బట్టి శాలరీ అనేది ఫైనలైజ్ చేస్తారు. సో దీనికి వచ్చేసరికి జాబ్లో జాయిన్ అయినాక ఫస్ట్ డే నుంచి శాలరీ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. 6 మంత్స్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, టోటల్గా అంతా ఫుల్ ఫ్లెక్జెడ్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా డౌట్ ఉంటుంది అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు బాండ్స్ ఏమైనా రాయాలా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా, అలా ఉంటుంది. సో దీనికి ఏంటంటే మినిమం 1 ఇయర్ అనేది బాండ్ రాయాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయనవసరం లేదు. 1 ఇయర్ బాండ్ అనేది దేనికి రాపించుకుంటారంటే, యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నాలెడ్జ్ అంటే ఏమి ఉండదు. సో వాళ్ళు మీకు ఒక ఏసీ రూమ్లో కూర్చోబెట్టి టోటల్గా మీకు ఫుల్ ఫిక్స్డ్గా ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి బాండ్ అనేది రాపించుకుంటారు. ఎందుకంటే ఒక 6 మంత్స్ తర్వాత మీరు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బయట వేరే కంపెనీకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ కంపెనీకి అంటూ లాస్ అవుతారు మీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం. సో అందుకనేది మినిమం 1 ఇయర్ అనేది బాండ్ రాస్తారు. ఒక 6 మంత్స్ ట్రైనింగ్ పోయినా సరే ఒక 6 మంత్స్ కంపెనీ కోసం మీరు వర్క్ చేస్తారు కాబట్టి. సో శాలరీ కూడా ఇస్తారు, స్టార్టింగ్ నుంచి ఇస్తారు. దీనికి ట్రైనింగ్లోనే ఈఎస్ఐ పిఎఫ్ ఏమేమి రావాలో, బోనస్లు కానీ, వెల్ఫేర్ కానీ, ఎంప్లాయీ వెల్ఫేర్ కానీ, అన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి. సో మీ సర్కిల్లో కానీ మీలో కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తే ఒకసారి మాకు అప్లై చేయండి. కింద ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. దీని గురించి ఏదైనా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కామెంట్ రూపేనా ఒకసారి రైట్ చేయండి, మీ అమ్మడే రెస్పాండ్ అవుతాము. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.